దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు పివి నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. పివి నరసింహారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి యొక్క జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పివి నరసింహారావు అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు, బంగర వారి స్వగ్రామం, ఒక ప్రధానమంత్రిగా చేసి ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తిగా మనము ఆయనను కొనియాడవచ్చు. ఈనాడు ఆయన పేరు చెప్తేనే ఒక బహుభాష కోవిదుడుగా ఎన్నో సమస్యలు వచ్చినా తట్టుకొని పరిష్కరించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నాయకునిగా మనము చెప్పుకోవచ్చు. అటువంటి మహనీయుని ఈరోజు కొనియాడడం నిజంగా కూడా చాలా మనకందరికీ కూడా గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పివి నరసింహారావు గారు చతురత, ఆయనకు ఉన్నటువంటి మేధాశక్తి, మేధావులో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఆయనను కీర్తించడం జరుగుతుంది, గడించడం జరుగుతుంది. పివి నరసింహారావు అమరహాయ్ అమరహాయ్.